वीलू मेकोचे वरकल इरव अंत एप्रि 34.3 मे 25.2 जून 10.2 जुलाई 16.9 अंटे इतला सक्सेस्फुल एप्रिल मे जून अने अत्यधिक विद्युत विनियोगे ने अटे विनियोगदारे सदर्भ प्राइवेट उत्पत्तिदार वीलु कुम्मुक्कैपोयि प्रभुत्वं उत्पत्ति चेयाल्सिन संस्थनु चंपेसि ऊरेसि पातिपेट्टि ఈ సమస్తల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు కుమ్ముక్కై అత్యధిక ధరలకు ప్రైవేట్లో ఆన్లైన్ ట్రేడింగ్ మీద వీళ్ళు విద్యుత్ పోంటున్నారు. దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు ఈ సమస్తలకు లాస్ రావడం వల్ల ఈరోజు ఈ వేల కోట్ల రూపాయలు వినియోగదారుల మీద మోపి వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ చచ్చిపోతున్న సమస్తను బతికించాలనే నెపం మీద పేదలను పీల్చిపిప్పి చేసి వాళ్ళ రక్తం గుంజాలని ఈ సమస్తలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ సంబంధించిన డాక్యుమెంట్ నేను మీకు పంపిస్తాను సార్. మీరు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ ను చూడండి. దీనికి కారణమైన అధికారులను క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలి. ఈ రోజు సంస్థల యొక్క సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 85% బిఫోర్ 2014 కంబైన్డ్ స్టేట్ లో 85% ఇన్స్టాల్డ్ కెపాసిటీలో పిఎల్ఎఫ్ ను ఉత్పత్తి చేసిన ఈ సంస్థలు 20% 25% పడిపోవడానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఏప్రిల్ ఒక రకంగా, మేలో ఒక రకంగా, జూన్లో ఒక రకంగా, జూలైలో ఒక రకంగా కంప్లీట్గా నిర్వీర్యం చేసి ప్రైవేట్ ప్లేయర్స్తో కుమ్ముక్కైపోయి అధికారులు ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరు కలిసి ఈ సంస్థల్ని చంపేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇదేదైతే పెంచడానికి ప్రతిపాదన తీసుకొచ్చారో ఆ ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా ఇట్లాంటి తప్పిదాలకు కారణమైన ఈ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులను, అత్యంత కీలకమైన బాధ్యత ఉన్న వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి చైర్మన్ గారి దృష్టికి నేను వివరాలను తీసుకొస్తున్నాను సార్. అదేవిధంగా సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపాలని, వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి బయటికి తీసుకురావాలని టెండర్లు పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసి ఫస్ట్ 1000 మెగావాట్స్ విద్యుత్ ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాలు, అగ్రిమెంట్లు, ఈఆర్సీలు వాటి పట్ల ఆల్రెడీ ఒకసారి ఆర్గ్యుమెంట్ చెప్పినాం. దాని వివరాలు మళ్ళీ రిటర్న్లో మీకు పంపిస్తాం సార్. అక్కడ ఈ 1000 మెగావాట్లతో పాటు ఇంకొక 1000 మెగావాట్లు కొంట మేము తెలంగాణకు అవసరం ఉందని చెప్పి వీళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఆ విద్యుత్ అక్కడ కొన్న, అక్కడ అమ్మేవాడు ఉన్నాడు, ఇక్కడ వినియోగదారుడు ఉన్నాడు, కానీ మధ్యలో సరఫరా చేయడానికి లైన్స్ లేవు. దీన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లైన్స్ నిర్మించడం ద్వారా ఈ విద్యుత్తును మీరు అక్కడ కొనుక్కున్న దాన్ని ఇక్కడికి తెచ్చుకోవడానికి వాళ్ళు వసతులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ వీలింగ్ ఛార్జెస్ అంటే ఈ ఈ లైన్స్ వాడుకున్నందుకు వీళ్ళు వాళ్ళకు బిల్ పే చేయాలి. దాని ప్రకారం మొదట్లో 1000 మెగావాట్ల బుక్ చేసిండు, తర్వాత తెలంగాణలో ఉండే విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఇంకొక 1000 మెగావాట్లకు కూడా 12 ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసింది సార్. ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసి అక్కడ నుంచి కొనాల్సిన విద్యుత్తును కొనకపోవడం వల్ల, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ వీళ్ళు వాడకపోవడం వల్ల సెంట్రల్ రెగ్యులేటరీ ఎలక్షన్ కమిషన్ ముందు ఫైల్ చేసి 261 కోట్ల రూపాయలు ఫర్ నథింగ్, విద్యుత్ కొన్నది లేదు, విద్యుత్తును తీసుకొచ్చింది లేదు, విద్యుత్ సమస్యను తీర్చింది లేదు, వినియోగదారులకు వీళ్ళు సరఫరా చేసింది లేదు. కానీ పీజీసీఎల్కు నోటీసులు ఇవ్వడం ద్వారా 261 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులు సెంట్రల్ ఈఆర్సీ వీళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చి 264 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఈ ఒక్క ఉదాహరణ చెప్తున్నా, ఇట్లాంటి ఉదాహరణలు ఇంకా ఉండొచ్చు. సో వీళ్ళు నిర్లక్ష్యం వల్ల, మైండ్ అప్లై చేయకపోవడం వల్ల అక్కడ ఎంత విద్యుత్ దొరుకుతుంది, ఎంత ఇక్కడ అవసరం ఉంటుంది, ఇయర్ వైజ్ ఇయర్నే కాదు ఉన్న వినియోగంలో 24 అవర్స్ ఉంటే ఎవ్రీ 15 మినిట్స్ ఒక స్లాట్, ఒక యూనిట్ గంటలో 4 యూనిట్ల కింద చేస్తారు. విద్యుత్ కొనేటప్పుడు కానీ, విద్యుత్ వినియోగించేటప్పుడు కానీ, అంటే 12 గంటల నుంచి 1 గంటల లోపల 4 యూనిట్స్ ఎవ్రీ 15 మినిట్స్కు ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే 24 గంటలల్లో ఇంటూ పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ కింద విభజన ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుంది, ఏ ఇయర్లో అవసరం ఉంటుంది, ఎప్పుడు తీసుకోవాలి,
వీళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకునేటప్పుడు వీళ్ళ అవసరాలు ఏంటి? ఈ అవసరాలకు ఛత్తీస్గఢ్ లో విద్యుత్ ఉత్పత్తి అయితే ఉత్పత్తి అయితే తెచ్చుకోవడానికి అవసరమైన విధానం ఏంది అనేది ఆలోచన చేయకపోవడమా, లేకపోతే జస్ట్ లైక్ దట్ జస్ట్ ఆడియన్స్ ని ఆర్నమెంటల్ ఆర్గ్యుమెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి గవర్నమెంట్ చెప్పే విధానాలను వీళ్ళు బ్లైండ్ గా ఫాలో అవ్వడం వల్ల ఇవాళ 261 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ అంటే తెలంగాణకు తెచ్చుకోవాల్సిన విద్యుత్కు సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళ మీద మీరు మా దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నారు, మీరు వాడుకోలేదు. నువ్వు వాడుకున్నావా వాడుకోలేదా నాకు అనవసరము, నాకు 261 కోట్ల రూపాయలు కట్టండి అని చెప్పి సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి, ఎలక్ట్రిసిటీ కమిషన్ దగ్గర పోయి కేసు ఫైల్ చేసి వీళ్ళ మీద ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఇవాళ వీళ్ళ ఆ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల, ఇట్లాంటి వీళ్ళ అంటే అసలు ఆలోచననే సరైన విధంగా లేకపోవడం వల్ల ఈ రకమైన భారం పడడంతో ఇవాళ ఈ అన్ని ఇట్లాంటివన్నిటిని తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు సింపుల్గా కన్జూమర్ నెత్తి మీద వేసేసి కన్జూమర్ని ఇక నీ ఇష్టం నువ్వు కట్టాల్సిందే అనే ఒక లైన్లోకి తీసుకొస్తున్నారు సార్. కాబట్టి దీంట్లో వీళ్ళు చేస్తున్న తప్పిదాలు ఈ డిస్కామ్లకు వచ్చే నష్టానికి కారణం వినియోగదారులు కాదు. ఈ డిస్కామ్లు చెబుతున్న నష్టానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, ఈ అధికారులు, ఈ సంస్థలు. ఈ సంస్థలను, ఈ అధికారులను మొత్తం ఈ రాష్ట్రంలో 1,54,91,171 వినియోగదారులు ఉన్నారు. ప్రత్యక్షంగా 6,831 కోట్ల రూపాయల ఛార్జీల భారం మోపాలని, పరోక్షంగా ఇంకొక 4,000 కోట్లు దాదాపుగా ఇంత పన్ను భారం వీళ్ళు వేయాలనుకుంటున్నారు సార్. ఈ పన్నుల్ని వీటిని తిరస్కరించాల్సిందిగా నేను చెప్తున్నా. ఇదే కాకుండా సార్, మా సంస్థలు, మా ముఖ్యమంత్రి గారు, మా అధికారులు తెలంగాణ దేశానికి ఆదర్శం. 24 గంటల వ్యవసాయ విద్యుత్తుని ఇస్తున్నాం, చీకట్లో మునిగిపోయిన తెలంగాణను బయటకు తెచ్చినామని అధికారులు కూడా, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు వాళ్ళ కోణం, వాళ్ళకున్న పరిమితమైన అవగాహన వల్ల వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. కానీ ట్రాన్స్కో జెన్కో సిఎండి గారు ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి డైరెక్ట్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఈవెన్ దో ఐ డోంట్ మైండ్, ఆయన ఇష్టం, ఆయన ఒకవేళ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ముందు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న ర్యాంకింగ్స్ మొత్తం, ఈ దేశంలో ఉన్న డిస్కామ్లు 41, భారతదేశంలో ఉన్న మొత్తం డిస్కామ్లు 41 డిస్కామ్లు ఉన్నాయి. ఈ దేశంలో 41 డిస్కామ్లలో మన తెలంగాణ పరిస్థితి ఎక్కడ ఉన్నా సారంటే, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 23వ స్థానంలో ఉంది సార్. బి కేటగిరీ, ఒకప్పుడు ఇది ఏ కేటగిరీలో ఉండేది, ఏ ప్లస్ కేటగిరీకి వెళ్తుంది అనుకున్నది, బి కేటగిరీకి వచ్చింది, 23వ స్థానం. అదేవిధంగా నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సి ప్లస్ కేటగిరీకి పోయి 33వ స్థానం ఉంది. అంటే 41 స్థానాలలో తెలంగాణ పరిస్థితి 33వ స్థానానికి దిగజారి సి ప్లస్ కేటగిరీకి అత్యంత దీనావస్థలో తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిస్థితి ఉన్నది. ఇంత దిగజారిన పరిస్థితిలో ఉండి బి కేటగిరీ, సి ప్లస్ కేటగిరీలో ఉన్న తెలంగాణ డిస్కామ్లు దేశానికి ఆదర్శం, దేశంలో మొదటి స్థానం ఉన్నాయని ఈ రికార్డ్స్ ఏవి నేను సొంతంగా చెప్తలేను సార్, సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ ఇవి. ఇంత అధ్వానమైన పరిస్థితులు ఈ సంస్థలు ఉండి దీనికి కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, కారణమైన అధికారులను వాళ్ళ పర్సనల్ కెపాసిటీలో వాళ్ళ ప్రాపర్టీస్ను రికవరీ చేయకుండా, ఇంకా కూడా సంస్థలకు సంబంధించిన అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ దేశానికి మేము ఆదర్శం, 1 స్థానంలో ఉన్నాం, మేము 1గా ఉన్నామని చెప్పడం ద్వారా ఎవరిని మభ్య పెడుతున్నారు సార్? అంటే వినియోగదారు నుంచి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే 1 స్థానంలోకి వస్తారా? కాబట్టి ఈరోజు నార్థన్ డిస్ట్రిబ్యూషన్, సదరన్ డిస్ట్రిబ్యూషన్, ఈ 2 డిస్ట్రిబ్యూషన్లు తెలంగాణ మొత్తానికి విద్యుత్తును వినియోగదారులకు ఇచ్చేది. ఈ రెండింటిది 41 స్థానాలు ఉంటే ఒకటి 23, ఇంకొకటి 30, ఒకటి 23, రెండోది 33. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సంస్థ, ఈ అధ్వానమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి వినియోగదారులను బలివ్వాలని ఈరోజు ఈ ఛార్జులను పెంపాలని ఆలోచనకు వచ్చి ఛార్జులను పెంచుతున్నారు సార్. కాబట్టి ఈ ఛార్జుల్ని పూర్తిగా కంప్లీట్గా తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది, సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేగా సార్, ఈ విద్యుత్ కొనుగోలకు సంబంధించి జస్ట్ ఒక గ్లాన్స్ చెప్పదలుచుకున్నా,
ఒక మూడు నెలలకు మించిన బకాయిలు 7,270.42 crore ఉంది ఫిబ్రవరి 22 నాటికి. వీళ్ళు ఇందులో ఇప్పుడు ఇచ్చింది ఎంత అంటే 429.48 crore సార్. అంటే వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ అప్పులకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు అంటున్న కట్టున్నది వీళ్ళ దగ్గర పరిస్థితి లేదు సార్. వీళ్ళు పూర్తిగా దివాలా తీసిపోయారు. అంటే పూర్తిగా దివాలా అంటే దివాలా అనే పదం కూడా వీళ్ళకి సరిపోదు ఇంకా అక్కడికి ఉంది. మూడవది వీళ్ళు సోలార్ గురించి నేషనల్ ఎనర్జీ గురించి పదే పదే మాట్లాడుతుంటారు సార్. సోలార్ ఎనర్జీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, మేము 15,000 మెగావాట్లకు పోయినాం, 16,000 మెగావాట్లకు పోయినాం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాది చాలా పెరిగిపోయిందని. కానీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ గవర్నమెంట్ దగ్గర ఉన్నది 6,485.3. ఇది 21-22 గవర్నమెంట్ ఇచ్చిన ఒప్పుకున్న అన్ని ప్రాజెక్టులు సరిక్కడ ఉన్నాయి. టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న థర్మల్ కావచ్చు, హైడల్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇవన్నీ కలిపితే వీళ్ళ కెపాసిటీ ఎంత అంటే 6,485.3 మెగావాట్లే. ఈరోజు 20,000, 15,000, 20,000 మెగావాట్ల కెపాసిటీ ఉందని చెప్పేది వీళ్ళ ఆస్తి కాదు, వీళ్ళకి సంబంధము లేదు. ప్రైవేట్లు ఎవడో పెట్టుబడిదారుడు పెట్టుకొని వాడు సంస్థను నిర్మించుకొని వాడు వీళ్ళకి విద్యుత్ అమ్మడానికి వచ్చినప్పుడు వీళ్ళు అత్యధికంగా ధరలు పెట్టుకొని వీళ్ళ ఖాతాలు రాసుకుంటుంది. వీళ్ళకి ఏం సంబంధం ఆ సంస్థలతోటి? ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. సోలార్ గురించి దేశమంతా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నా సార్? లాస్ట్ 30 ఇయర్స్ నుంచి, అంటే ఈ సరళీకృత విధానాలు తీసుకొచ్చినప్పటి నుంచి నేచురల్ ఎనర్జీ తీసుకోవాలి, వీటన్నిటిని తీసుకోవాలి, సోలార్ వైపు మనం వెళ్ళాలని పదే పదే మనం చర్చించుకున్నాం, మన అందరం కూడా ఆమోదించినాం. మా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు వారి విజ్ఞతతోని వారి విజ్ఞానంతో మాకందరికీ అవగాహన గుళికలు ఎన్నోసార్లు అందించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంతనో తెలుసా సార్? 1 మెగావాట్, 1 సింగిల్ మెగావాట్ తెలంగాణ కెపాసిటీ. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కెపాసిటీ ఇస్ 1 మెగావాట్ ఇన్ సోలార్ పవర్. లాస్ట్ 8 ఇయర్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఎన్నో గొప్పలు చెప్పింది, మేము సోలార్ పవర్ని అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం, కానీ ఇవాళ ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను సార్, గవర్నమెంట్ రికార్డ్స్ మెన్షన్ చేసి చెప్తున్నాను, సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ 1 మెగావాట్. 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే తెలంగాణ ప్రభుత్వం సోలార్ పవర్ గురించి మాట్లాడుతురా? ఇవాళ ప్రైవేట్లో వేలాది మంది 4,400 మెగావాట్లు ఏదైతే సోలార్ పవర్ ఉందో ఇవంతా ప్రైవేట్ ప్లేయర్స్ సార్. మనకేం సంబంధము? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధము? పోనీ ఈ పవర్ ఈ ఇష్యూలైనా దేశమంతా ఏం ధరకు కొంటుంది సార్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ధరకు కొనుక్కుంటుందో చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్ 1.99 రూపాయలకు మినిమం సైడ్, మ్యాక్సిమం 240 పర్ యూనిట్. తెలంగాణ ప్రభుత్వం, వేరే తెలంగాణ ప్రభుత్వం 1.99 రూపాయలకు కొనాల్సిన సోలార్ పవర్ విద్యుత్ను యావరేజ్గా 2.70 రూపాయలకు కొంటుంది. అంటే వీళ్ళందరూ ఉత్పత్తిదారులతో కుమ్ముక్కై అవినీతి అక్రమాలకు పాల్పడడం లేదో నాకు తెలియదు, అది మీరు విచారణ చేస్తే తెలుస్తుంది. వీళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళతో ఒప్పందాలు చేయడం వల్ల ఇవాళ ఈ భారం తీసుకొచ్చి వినియోగదారుడి మీద మోపుతున్నారు. ఇవాళ మొత్తం నేషనల్ లెవెల్ ఒక సింగిల్ యూనిట్ కిందకి తీసుకొచ్చి, ఒక 1 రూఫ్ కిందకి, లేకపోతే 1 అంబ్రిలా కిందకి తీసుకొచ్చి సోలార్ పవర్ పర్చేజ్ చేసే విధానాన్ని తీసుకొస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తును మేము ఆయన దగ్గర కొనాలా ఈయన దగ్గర కొనాలా అంటారు, ఓకే ఫైన్, తెలంగాణ నుంచే కొనాలి, కానీ ఏ రేట్ మీద కొంటున్నారు మీరు? 99 రూపాయలకు పర్ యూనిట్ కొనాల్సిన సోలార్ పవర్ని 2.70 రూపాయలకు కొంటున్నారు సార్. అంటే 71 పైసా అదనంగా పర్ యూనిట్ పే చేయడం ద్వారా ఈ భారాన్ని తీసుకొచ్చి వినియోగదారుల మీద మోపి ఇవాళ వినియోగదారులను పీల్చి పిప్పి చేసే పని ఈ సంస్థలు చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రతిపాదనలని మీరు కంప్లీట్గా తిరస్కరించాలని నేను అడుగుతున్నాను సార్. అదేవిధంగా సార్, సంస్థ యొక్క నిర్వహణ, నిర్మాణము, వాటి బాధ్యత, వీటికి సంబంధించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సార్. మేము దేశానికి నెంబర్ 1 ఆదర్శం అంటారు, నాకేం అభ్యంతరం లేదు సార్. వాళ్ళ దేశంలో నెంబర్ 1 అని చెప్పుకొని వీళ్ళ ప్రపంచానికి కూడా మేము గొప్ప ఆదర్శంగా ఉన్నామంటే కూడా నేనేమనుకోను సార్. కానీ నేను ఒకటే అడుగుతున్నాను సార్, వీళ్ళ నిర్వహణలో ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం సార్? సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఉదయ స్కీమ్లో వీళ్ళు చేరినప్పుడు పెట్టిన నిబంధనల ప్రకారం డొమెస్టిక్ అంటే అగ్రికల్చర్ లైన్స్ని కంప్లీట్గా సపరేట్ చేయండి, డొమెస్టిక్ లైన్లను కంప్లీట్గా సపరేట్ చేయండి అనే కండిషన్ పెట్టింది. అంటే ఈరోజు
ఒక గ్రామానికి సరఫరా చేసే విద్యుత్కు గ్రామానికి ఇయాల్సిన సబ్స్టేషన్లు ప్రత్యేకంగా ఉండాలి. వ్యవసాయానికి ఇతర వాటికి సరఫరా చేసే సబ్స్టేషన్లు సెపరేట్గా ఉండాలి అని చెప్పారు. వీళ్ళు వాటిని కొన్ని నిర్మించి గాలికి వదిలేసిండ్రు. అట్లా చేయడం వల్ల వీళ్ళు ఎక్కడ దొరుకుతారు అని అంటే, ఇవాళ వినియోగదారులు ఏదైతే వాడుకుంటున్నారో వినియోగదారుల నుంచి రావాల్సిన బిల్లులు తీసుకొని మిగిలింది మొత్తం ఉచిత విద్యుత్ కింద, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ కింద వీళ్ళు అన్ని లాసులు తీసుకెళ్ళి విద్యుత్ చౌర్యము, విద్యుత్ దొంగతనం, విద్యుత్ దోపిడీ, అధికారుల నిర్లక్ష్యం అన్నీ తీసుకెళ్ళి వ్యవసాయదారుల మీద విద్యుత్ కోసం, ఏదైతే వ్యవసాయం కోసం ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామో బిల్లులు రాగా మిగిలింది తీసుకెళ్ళి రైతుల పేరు మీద రాసి కోట్ల వేలాది కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన, వీళ్ళు కల్పించిన, వీళ్ళు కల్పించిన నష్టాన్ని తీసుకెళ్ళి రైతుల మీద మోపుతున్నారు సార్. రైతులంతా విద్యుత్ వాడతలేరు. రైతులకు నువ్వు 24 గంటలు ఇస్తావా, ఈ అవసరం ఉందా లేదనేది, దట్ ఈస్ అనదర్ డిబేట్. ఐ డోంట్ వాంట్ టు డిబేట్, ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ ఇన్ దట్ డీటెయిల్స్. బట్ మై పాయింట్ ఈస్ దట్ మీరు గ్రామాలకు వినియోగించే విద్యుత్కు సపరేట్గా సబ్స్టేషన్లు నిర్మించండి. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్కు అవసరమైన సబ్స్టేషన్లను సపరేట్గా నిర్మించండి. అప్పుడు మీరు వ్యవసాయానికి ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని మెగావాట్లు మీరు వ్యవసాయానికి వినియోగించిండ్రు, ఎన్ని మెగావాట్లు వినియోగదారులకు, గ్రామాలకు, ఇండస్ట్రియల్ సెక్టర్కి మీరు ఎంత ఇచ్చిండ్రు అనే లెక్క తేలితే నిజంగా రైతు ఎంత విద్యుత్తును ఉచితంగా వాడుతుందో లెక్క తెలుస్తుంది. ఇవాళ వీళ్ళు అట్లా చేయకపోవడం వెనకాల కుట్ర ఉంది. వీళ్ళు చేస్తున్న తప్పిదాలను, ట్రాన్స్మిషన్ లాసెస్ను, ఇతర లాసెస్ను, చౌర్యాన్ని అన్నిటిని తీసుకొచ్చి ఈరోజు దీంట్లో కలుపుతారు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు ఒక బ్యూటిఫుల్ ఇష్యూ మీకు చెప్పదలుచుకున్నాను సార్. అందరికంటే సమాజానికి కూడా తెలవాలి. ఈ రీపేమెంట్కు సంబంధించిన డిఫాల్టర్స్ హైయెస్ట్ వచ్చేసి హైదరాబాద్ సార్. అంటే విద్యుత్ వినియోగం చేసి వినియోగానికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా అత్యధికంగా డిఫాల్టర్సు హైదరాబాద్. నెక్స్ట్ ఎవరో తెలిసే సార్, సిద్దిపేట సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ ఎవరో తెలిసే సార్, గజ్వేల్. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను సార్ మీ ద్వారా సంస్థల్ని. హైదరాబాద్ హైదరాబాద్లో విద్యుత్ చౌర్యం జరుగుతుందంటే మేము ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేయడానికి పోతే మా మీద దాడులు జరుగుతున్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం, మా కొంత ఇబ్బంది ఉంది, మా ఉద్యోగస్తులు అక్కడికి వెళ్ళి బిల్లులు వసూలు చేయలేకపోతున్నారు కాబట్టి అక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుంది, మేము నియంత్రించలేకపోయినామని చెప్పింది సార్. వాళ్ళ వాదనలో కొంతమేరకు నిజం ఉండొచ్చు, లేదా మిగతా వివరాలు సేకరించాల్సిన అవసరం. కానీ నేను మిమ్మల్ని అడగడం, మీ ద్వారా వారిని అడుగుతున్నాను సార్, సిద్దిపేటలో గజ్వేల్లో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నాయకత్వం వహించి ఆదర్శంగా నిలబడి అద్భుతమైన బంగారు తెలంగాణ నిర్మించిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అండ్ సిద్దిపేటలో హయ్యెస్ట్ డిఫాల్టర్స్ ఉన్నారు సార్. దిస్ ఈజ్ వాట్ మై కన్సర్న్. నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నా రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులున్న డిస్టిక్లలో, అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలలో హయ్యెస్ట్ పవర్ థెఫ్ట్, హయ్యెస్ట్ డిఫాల్టర్స్ ఉన్న గజ్వేల్ అండ్ సిద్దిపేట మీద చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దీని గల కారణాలు ఈరోజు మీ ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు ఈ సంస్థల ద్వారా రాబట్టాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సార్. అదేవిధంగా సార్, చనిపోయిన ప్రాణాలకు వీళ్ళు మేము నష్టపరిహారం ఇస్తున్నామంట. నేనంటున్నా ప్రాణం తెచ్చేయగలరా మీరు అని నేను అడుగుతున్నా. దీనికి కారణం ఏంటి సార్, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి వ్యవసాయ పొలాలలో కరెంట్ పోల్స్ మీద ఉన్న వైర్లు తెగి కింద పడితే 10 రోజులైనా మీరు వీళ్ళు వాటిని రీప్లేస్ చేస్తలేరు సార్. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నాం, ఉచితంగా ఇంతకంటే ఎక్కువిస్తామా మేము, వీళ్ళ నిర్లక్ష్యం. రెండవది, వైర్లు లూజ్ అయ్యి కిందికి వస్తున్నాయి సార్. ఈ వైర్లు కిందికి రావడం వల్ల పశువులకు తెలవక అటు పోయి అర్త్ లేకపోవడం వల్ల ఆ సపోర్టింగ్ వైర్ తోటి విద్యుత్ షాక్ అయ్యి ఈరోజు పశువులు చచ్చిపోతున్నాయి సార్, రైతులు చచ్చిపోయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్, 2020-21లో 698 మంది చచ్చిపోయారు సార్, మనుషులు. ఈ లెక్క ఇప్పటికి 2021-22లో ఇప్పటి వరకు 298 మంది చచ్చిపోయారు సార్. ఈ లెక్క ఇది ఒరిజినల్ లెక్క కాదు, వేలాది మంది చచ్చిపోతారు. ఈ లెక్క ఏంటంటే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి విద్యుత్తు ప్రమాదం వల్ల, విద్యుత్తు తీగలు తగలడం వల్ల, విద్యుత్తు సంస్థ యొక్క నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయిందని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ చేసిన లెక్కలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్. ఎఫ్ఐఆర్ చేయకుండా వందలాది మంది చచ్చిపోతారు, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని
సమస్త మీద కేసులు పెట్టాల్సి వస్తదన్న పరిస్థితిని ఈ సమస్తలు మేనేజ్ చేసి ఆ పేదలకు అన్యాయం జరుగుతుంది సార్. దీనికి కారణం అసమర్థత, దీనికి కారణం నిర్లక్ష్యం, దీనికి కారణం ఈ ఈ మొత్తం రివైవ్ చేసి మోడరేట్ చేసి ఈ వైర్లను అన్నిటిని కూడా తెగిపోయిన వాటిని వేలాడుతున్న వాటిని లేకపోతే ట్రాన్స్ఫార్మర్ల కాడ కంచె వేయకపోవడం వల్ల వ్యవసాయ పొలాలలో వ్యవసాయ పొలాల మధ్య నుంచి వీళ్ళు అడ్డగోలుగా కరెంటు పోళ్లు పాతడం వల్ల పోళ్లు పాతితే మంచి పచ్చని పొలాలు ఇట్లా ఉంటే మధ్యలో అడ్డం వేసుకొని పోతారు సార్. మీకు కూడా నాకు తెలిసి మా చైర్మన్ గారు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మీ పొలాలలో చూడండి సార్, మంచిగా ప్లెయిన్ ల్యాండ్ ఇట్లుంటే ఒడ్డు మీదనో గట్టు మీదనో వేసుకుంటూ పోవాల్సిన ఈ విద్యుత్ సంస్థలు పొలాలంలో డయాగ్నల్గా ఇట్లా ల్యాండ్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అక్రాస్ ది ల్యాండ్ ఒక 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 ఓరియంటేషన్ లేకుండా వీళ్ళు కరెంటు స్తంభాలు బాతడం వల్ల ఆ వైర్లు తెగిపోవడం వల్ల వైర్లు లూజ్ అవ్వడం వల్ల దుక్కి దున్నుకునే రైతులు చచ్చిపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి సార్. వీళ్ళేగా సార్, వీళ్ళ సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులు ఏఈలు వీళ్ళందరూ బాగానే ఉన్నారు సార్. పైన ఆర్టిజన్స్ పైకెక్కి పోళ్ళ మీద ఏలాడబడి రిపేర్ చేయడానికి వెళ్ళి విద్యుత్తు తగిలి చచ్చిపోయినాయి ఎన్నో మనము పేపర్లలో టీవీలలో చూస్తున్నాం సార్. ఈ ఆర్టిజన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా సార్? వీళ్ళు ఎందుకు 30,000 కోట్లు మేము మాడరీకరణ మీద ఖర్చు పెట్టినామని చెప్తారు? 33,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు వీళ్ళు. 33,000 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పొలాలలో ఉన్న విద్యుత్ కనెక్షన్స్ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన విధంగా నిర్వహించలేని పరిస్థితిలో ఈ సంస్థలు ఉండి వందలాది మంది ప్రాణాలు బలిగొంటుంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళ అసలు అంటే అసలు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అంటే జస్ట్ దే ఆర్ నాట్ అప్లైయింగ్ దేర్ మైండ్ సార్. పన్నులు వసూలు చేయడానికి ఏఈలను వాడుతారు సార్, ఛార్జెస్ వసూలు చేయడానికి. అంత టెక్నికల్ పర్సన్ వాళ్ళ విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి అవసరమా సార్? అక్కడ ఆ టెక్నికల్ పర్సన్ అదర్ ఇష్యూస్ మీద వాడచ్చు కదా సార్. వాళ్ళ జీతభత్యాలు ఎంత ఇస్తున్నారు సార్? వీళ్ళ వాళ్ళని ఎక్కడ వాడుతారు సార్? వసూలు చేయడం అనేది ఒక ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేయాల్సిన జాబా సార్? అతను ఎక్కడ వాడాల్సింది? ఎక్కడ వాళ్ళు ఎవరిని ఎక్కడ ఉపయోగించాలన్న ఆలోచన ఈ సంస్థకి ఉండాల్సిన బాధ్యత లేదా సార్? ఇవాళ వాళ్ళందరూ చచ్చిపోతుంటే ఎఫ్ఐఆర్ లైన్లోనే ఇచ్చేసుకొని పోయి సార్. అన్నిటికంటే దారుణమైన విషయం శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ మీకు తెలుసు కదా సార్, మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల టైమ్ అండ్ అగైన్ సిఈ ప్రాజెక్ట్స్ ఆ మెయింటెనెన్స్ అయిన లెటర్లు రాస్తే కనీసం వాటి జనరేటర్స్లలో ఉండే ఆయిల్ మారకపోవడం వల్ల ఆరేళ్ల నుంచి ఒక్క రూపాయి కేటాయించకపోవడం వల్ల శ్రీశైలంలో ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న 900 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు అక్కడ రన్నింగ్లో పెట్టి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడ జరిగిన యాక్సిడెంట్లో 9 మంది చచ్చిపోయారు. 9 మందిలో 6 మంది డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు, తర్వాత ఇంజనీర్స్తో ఒక కమిటీ వేసారు, ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎక్కడ పోయింది సార్ ఆ రిపోర్ట్? వందలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది సార్. శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్, హైడల్ పవర్ ప్రాజెక్ట్ 900 మెగావాట్స్ లెఫ్ట్ బ్యాంక్ మీద ఉన్నది. పావులాకి పర్ యూనిట్ ఉత్పత్తి చేసే శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ బ్లాస్ట్ అయి కాలిపోయి నెలల కొద్దీ అది పడవ పడి ఉంటే దాన్ని రిపేర్ చేయించలేకపోతే ఎవరిని ప్రాసిక్యూట్ చేసింది సార్? గవర్నమెంట్ ఆ రోజు మేము అందరం మాట్లాడితే సిబిసిఐడి ఎంక్వైరీ చేసినామన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇంజనీర్ల కమిటీ చేసినామన్నారు. నేను అడుగుతున్నా డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ ఇచ్చినాయా? ఇస్తే ఎవరు బాధ్యులని తేల్చిండ్రు? ఈ నష్టానికి కారణం ఎవరు? అంటే పీక్ ఇయర్లో వర్షం వచ్చి శ్రీశైలం నిండా జలాలు ఉన్నప్పుడు 24 గంటలు విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పేలిపోవడం వల్ల కాలిపోవడం వల్ల ఉత్పత్తి ఆగిపోవడం వల్ల ఈరోజు 1,000,000,000 రూపాయల నష్టం వచ్చింది. దీనికి కారణము వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం కాదా? ఈ అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం లేదా? ఈ నిర్లక్ష్యానికి కారణం సిబిసిఐడి చేసిన ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఎక్కడున్నది? ఎక్స్పర్ట్స్ కమిటీ ఇంజనీర్స్ కమిటీ చేసిన రిపోర్ట్ ఎక్కడున్నది? ఈ రిపోర్ట్స్ను తీసుకొని వీళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఈఆర్సీ మీద ఉన్న సార్, సుమోటో కింద తీసుకొని. యూ హ్యావ్ దట్ పవర్. మీరు వాళ్ళు ఫిర్యాదు కాదు, మీరు సుమోటో కింద తీసుకొని ఈ ఆఫీసర్స్ని, ఈ అధికారులను, ఈ సంబంధిత వ్యక్తులను అందరినీ కూడా మీరు సుమోటో కింద తీసుకొని ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో చేసిన ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఈ అధికారులను చేయాల్సిన అవసరం సార్. నిండు ప్రాణాలు 9 మంది చచ్చిపోయారు సార్. ఆ కుటుంబాలను ఎవరు ఎదుర్కోవాలి సార్? నేను పోయి చూసి వచ్చిన వాళ్ళ ఇళ్ళ కాడికి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు పట్టించుకోలేదు సార్. ఆ కుటుంబాలను పరామర్శించడానికి సంస్థ పెద్దలు పోలేదు సార్, విద్యుత్ శాఖ మంత్రి పోలేదు, సంస్థ పెద్దలు పోలేదు. చనిపోయిన కుటుంబాలను అసలు మానవత్వం ప్రదర్శించాల్సిన సందర్భంలో చాలా నిర్లక్ష్యంగా
దుర్మార్గంగ సంస్థలో ఉన్న పెద్ద అధికారులు మానవత్వం లేకుండా ఉండడం ఆ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని సర్దిదాల్చిన బాధ్యత మీ మీద ఉన్న చైర్మన్ సార్ ఇది హ్యూమానిటీ నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడతలేను మానవత్వం ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ ప్రమాదం వెనుక ఉన్న కుట్రను తేల్చాలి కుట్రకు కారణమైన వ్యక్తులను అధికారులను శిక్షించాలి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి దీన్ని సుమోటగానే మీరు తీసుకొని మీరు చర్యలు తీసుకోవాలి మీరు ప్రజలకు విశ్వాసం కల్పించాలి ఈఆర్సి చైర్మన్ గారు మా పక్షాన ఉన్నాడు వినియోగదారుల పక్షాన ఉన్నాడు బాధితుల పక్షాన ఉన్నాడు అధికారులు ప్రభుత్వం వైపు కాదు వినియోగదారుల వైపు ఉన్నాడు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉన్న సార్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ ఇది ఇక హ్యూమన్ రిసోర్స్ సార్ మానవ సంపదను వినియోగించడం ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సార్ స్టేట్ గవర్నమెంట్కి సర్టన్ గైడ్లైన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి సర్టన్ గైడ్లైన్స్ ఉన్నాయి డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉండే సంస్థకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సార్ స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అతను ఎంత సమర్థుడైనా 58 సంవత్సరాలకు పదవీ విరమణ చేయాలి నిన్న మొన్న మా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేశారో దాన్ని 60 సంవత్సరాలకు పెంచారు సార్ అది ప్రభుత్వ విధానం అది ప్రభుత్వంతో అనమాట 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోయిన తర్వాత ఒకవేళ వృత్తి నైపుణ్యం ఉన్న అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఓఎస్డీలుగానో వాళ్ళని అవుట్సోర్సింగ్ కిందనో వాళ్ళని కన్సల్టెంట్స్ కిందనో ప్రభుత్వం తీసుకోవచ్చు వాళ్ళ సేవలను వినియోగించుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు ఆ తర్వాత 70 ఇయర్స్ పైబడిన వాళ్ళను అసలు తీసుకోవడానికి వీల్లేదు 70 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళని ఏ రకంగా కూడా వాళ్ళ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడానికి లేదు అకాడమిక్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ ఎనీ అదర్ పర్పస్ ఉంటే ఎంక్వైరీ రిపోర్ట్స్ కానీ అడ్వైజరీ బాడీలో కానీ వాళ్ళ యొక్క అనుభవాన్ని ఆ స్పెసిఫిక్ పర్పస్కి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ బాధ్యత కోసం ఈ అవసరం కోసం ఇందులో ఇతను వృత్తి నైపుణ్యం ఉన్నవాడు వృత్తిలో రాణించిన వాడు ఇతని పర్యవేక్షణలో కింది అధికారులు పనిచేస్తారని చెప్పి వాళ్ళని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది సార్ కానీ ఈరోజు ఈ మొత్తం వ్యవస్థ దెబ్బతినడానికి గల కారణాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ ఈ విద్యుత్కు సంబంధించి మెయిన్గా జెన్కో ట్రాన్స్కో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ ఈ 4 సార్ మెయిన్ జెన్కో ట్రాన్స్కో సిఎండిగా అబోవ్ 70 ఇయర్స్ ఉన్న నాన్ ఐఏఎస్ క్యాడర్ యాక్చువల్ దిస్ పోస్ట్ డిజిగ్నేటెడ్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్ మనం 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఉన్న అధికారులు 2 ఇండివిజువల్స్ జెన్కోకు ఒక సిఎండి ట్రాన్స్కోకు ఒక సిఎండి నియమించి ఈ సంస్థలు నిర్వహించేది ఎందుకంటే వేలాది మంది ఉద్యోగస్తులు ఉండడమే కాకుండా కోట్లాది మంది వినియోగదారుల భవిష్యత్తు ముడిపడి ఉన్న సంస్థ కాబట్టి సమర్థవంతమైన ఎఫిషియెంట్ యంగ్ ఎనర్జెటిక్ ఆఫీసర్స్ని ఇక్కడ నియమించేశారు గతంలో కానీ దురదృష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హ్యూమన్ రిసోర్స్లో అపో 70 ఇయర్స్ ఉన్న అధికారులను తీసుకొచ్చి ట్రాన్స్కో అండ్ జెన్కో రెండింటికి కలిపి ఒక సిఎండిని పెట్టారు సార్ వారంటే నాకు అపారమైన గౌరవం ఉంది వారు ఆర్థిక నిపుణులు వాళ్ళు ఫైనాన్స్ డైరెక్టర్ ఆర్థిక పరమైన అంశాలలో అతన్ని సలహాదారుడిగా నియమించుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రెండు సంస్థలకు వేలాది మంది ఉద్యోగస్తులు పనిచేసి 24x7 సేవలు అందించాల్సిన ట్రాన్స్కో జెన్కోకు సిఎండిగా ఒక అబో 70 ఇయర్స్ అదేవిధంగా సదరన్ అండ్ నార్థన్ డిస్కామ్లో సిఎండిలుగా కూడా అదే ఏజ్ గ్రూప్లు ఉన్న అధికారులను పెట్టిస్తారు వాళ్ళందరూ మాకు వ్యక్తిగతంగా పరిచయం వారితో మాకు ఎలాంటి వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ దేమ్ యాజ్ ఎ ఇండివిజువల్ కానీ ఇక్కడ సంస్థ యొక్క సమర్థత సంస్థ యొక్క నిర్వహణ ఈ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వము ఎవరిని నియమించాలనుకుంటుంది ఎవరిని నియమిస్తుంది నియమించడం వల్ల వచ్చే ప్రమాదం ఏంది ఈరోజు ఐఏఎస్ అధికారులు ఉంటే ప్రభుత్వం చెప్పినట్టుగా విమ్స్ అండ్ ఫ్యాన్స్కి సంతకాలు పెట్టదు కాబట్టి రిటైర్మెంట్ అయిపోయిన అధికారుల మీద పర్యవేక్షణ ఉండదు సార్ దే డోంట్ హ్యావ్ ఎనీ లయబిలిటీ టు ఎగ్జామిన్ ఆర్ ప్రాసిక్యూట్ సో ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి ఈ 4 సంస్థలకు అబోవ్ 70 ఇయర్స్ సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక గ్లాన్స్ నేను చెప్పదలుచుకున్నాను ఈ ఏజ్ వైజ్ డైరెక్టర్స్ వర్కింగ్ ఇన్ తెలంగాణ పవర్ యూటిలిటీస్ సార్ ట్రాన్స్కోలో మొత్తం అబోవ్ 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు 5 మంది ఉన్నారు సార్ మొత్తం ఉన్న దాంట్లో 12 మందిలో 5 మంది అబోవ్ 70 ఇయర్స్ ఉన్నారు సార్ అబోవ్ 60 ఇయర్స్ 4 ఉన్నారు సార్ జెన్కోలో అబోవ్ 60 ఇయర్స్ ఉన్న 1 ఉన్నారు 4 ఉన్నారు సార్ ఇట్లా
అపో 70 ఇయర్స్ వాళ్ళు 15 మంది ఉన్నారు, అపో 60 ఇయర్స్ వాళ్ళు 8 మంది ఉన్నారు. టోటల్గా ఉన్న 28లో 23 మంది అనారోగ్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సార్, ఈ సంస్థలు బతికేది ఎట్లా? ఈ సంస్థల మీద జరిగే నిర్ణయాన్ని పారదర్శకంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉంటుందని మాకు ఎట్లా విశ్వాసం కలుగుద్ది సార్? వినియోగదారుడిగా 28 మందిలో 28 మందిలో 6 మందే బిలో 60 ఇయర్స్ ఉన్నారు సార్. సో అసలు ఈ డిపార్ట్మెంటు ఏ రకంగా నడుస్తుంది? ట్రాన్స్కో, జెన్కో, నార్థన్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ నాలుగిటికి అపో 70 ఇయర్స్ ఉన్న ఆఫీసర్స్ను ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి నిర్వహించాల్సిన ఈ సంస్థల్ని నాన్ క్యాడర్ వాళ్ళని పెట్టడం, నాన్ ఐఏఎస్లను పెట్టడమే కాకుండా ఏజ్ వైజ్ కూడా డిఓపికి రూల్స్ పర్మిట్ చేయవు సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ నిబంధనలు కూడా వీటిని పరిగణలోకి తీసుకోవు. అలాంటిది ఇలాగ నియమించి ఇవాళ ఈ సంస్థలు దివాలా తీసినాయి. దివాలకు వినియోగదారుడే కారణం అన్నట్టుగా ఇవాళ వినియోగదారుల నుంచి 10,000 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి వీళ్ళు ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. కాబట్టి నిరభ్యంతరంగా ఈ ప్రతిపాదనలు తిరస్కరించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఒక చిన్న గ్రీవెన్స్ కమిషన్ మీద కూడా ఉన్నా సార్. మీరు మీ లెటర్ డేటెడ్ 22/23 రాసిన సార్, మీరు రాసిన ప్రెస్ నోట్ మీరు రిలీజ్ చేశారు సార్, చైర్మన్ సార్, తన్నీర్ రంగారావు సార్, మీరు ఒక సజెషన్ చేసింది సార్. వాళ్ళు ఇచ్చిన ఏఆర్ఆర్లు రిజెక్ట్ చేసుకుంటూ మీరు వాళ్ళు ఒక సజెషన్ చేసింది సార్. మీరు ఇచ్చిన లాస్ట్ పాయింట్ నేను చదువుతున్నాను సార్, మీ కాపీ మీ దగ్గర ఉండొచ్చు. ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద రెవెన్యూ గ్యాప్ ఆబ్లిక్ స్ట్రెంగ్థెన్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద టిఎస్ డిస్కామ్స్ దేర్ ఇస్ నీడ్ టు ఎనాన్స్ ద రీటైల్ సప్లై టారిఫ్. ఎంత అన్యాయం సార్ ఇది! మీరు జడ్జి సార్, మీరు మా కోసం ఉన్నారు సార్, వినియోగదారుల కోసం ఉన్నారు సార్, ప్రజల కోసం ఉన్నారు సార్. మీరు ఈ సంస్థ ధరలు పెంచుకోండి అని మీరు లెటర్ ఇచ్చిన తర్వాత మీ విశ్వసనీయతను ప్రశ్నించదగ్గ పరిస్థితికి వచ్చింది కదా సార్. సో మీరు సజెస్ట్ చేయడానికి లేదు సార్, వాళ్ళు పెంచమని ఒకవేళ అడిగితే పెంచడానికి సహేతుకమైన కారణాలను ప్రశ్నించి మా వాదనలు విని వాళ్ళ ప్రతిపాదనల మీద మీరు జడ్జిమెంట్ చేయాల్సిన మీరు పెంచుకోండి అని మీరే లేఖ రాసిన తర్వాత మమ్మల్ని ఎవరు కాపాడడానికి వస్తారు సార్? మమ్మల్ని ఎవరు సార్ కాపాడాల్సింది? మీరే కదా సార్. మా ఆవేదన, మా బాధ, మా దుఃఖం చైర్మన్ గారికి, తన్నీర్ రంగారావు గారికి చెప్పవలసిన మేము. మీరు వాళ్ళకి ఆల్రెడీ మీరు ధరలు పెంచుకోండి అని మీరు చెప్పిన తర్వాత ఇక వాళ్ళు మా మాట ఎందుకు తింటారు సార్? వాళ్ళు మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తారు సార్? నేను గంటసేపు వివరాలతో కూడుకున్న అంశాలు ఎన్ని తీసుకొచ్చి చెప్పినా వాళ్ళు వినరు సార్. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, ఈ లెటర్ మీరు ఏం పర్పస్కి ఏ సందర్భంలో ఇచ్చిందో నాకు తెలియదు. ఈ సందర్భం ఏదైనా ఉండొచ్చు కాక దయచేసి మీ ద్వారా తెలంగాణ ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా, ఒక వినియోగదారుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి మీకు, దయచేసి వారు తీసుకొచ్చిన ప్రతి ప్రతిపాదన వెనకాల వాళ్ళకు దురుద్దేశం ఉంది. ఉద్దేశపూర్వకంగా వినియోగదారుల మీద ఆర్థిక భారాన్ని మోపడం ద్వారా, వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పు పుచ్చుకోవడం ద్వారా ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల తరఫున నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ ప్రతిపాదనలు తిరస్కరించండి. దీనికి కారణమైన అధికారుల మీద క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన కేసులను సుమోటో కింద తీసుకోండి. ఆర్ అదర్వైజ్ బీయింగ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఇదే నా ఫిర్యాదు కింద పరిగణించండి. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇది అఫీషియల్ కంప్లైంట్ కింద మీరు రికార్డులకు తీసుకోండి. మినిట్స్ రికార్డ్ అంటే ఆ మినిట్స్ను మీరు కంప్లైంట్ కింద తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఫర్నిష్ చేయండి సార్. మీరు ఆర్డర్ ఫర్నిష్ చేస్తే జరగాల్సిన చర్యలు ఏ విధంగా ఉండాలనో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దయచేసి మీ పట్ల నాకు వ్యక్తిగతంగా నాకు అవగాహన ఉన్నది. మీరు తప్పకుండా మేము లేవనెత్తిన అంశాలు ఇందులో సహేతుకమైన వాటిని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు, పరిగణలోకి తీసుకొని మీరు మేము ఆశించిన వినియోగదారులకు ఉపయోగపడే ఆదేశాలను మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీ పట్ల పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఇక్కడికి వచ్చి మా ఆవేదన, మా బాధను వెలుగుచ్చినాం. ఒకవేళ చెప్పే పరిణామ క్రమంలో, మా ఆవేదన వెలుగుచ్చే క్రమంలో పదజాలం కొంచెం అటు ఇటుకు ఉండొచ్చు. దీంట్లో భావాన్ని మాత్రమే మీరు తీసుకోండి, భాషను కాదు. మా ఆవేదనను, మా భావాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒక్క అధికారిని ప్రాసిక్యూట్ చేస్తే అది ఒక లెసన్ అవుద్ది. రేపు పొద్దుగాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోయినా, నిర్లక్ష్యం వల్ల వినియోగదారుల యొక్క ధరలు పెరిగినా మేము బాధ్యత వహించాల్సి ఉంటుంది, శిక్ష ఉంటుంది అని అనిపించినప్పుడు టీఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఈ దేశానికి మొత్తం ఎలక్షన్ కమిషనర్ ఎవరో తెలిసింది. వారి నిర్వహణ వల్ల
ఎన్నికల నిర్వహణలో చాలా విధానాలలో మార్పు వచ్చింది. ఇవాళ మీ నుంచి కూడా ఆనాడు ఎన్నికల ప్రధాన అధికారి టిఎన్ శేషన్ గారి చర్యల వల్ల ఈ దేశానికి ఎన్నికల కమిషన్ మీద ఏ రకమైన విశ్వాసం నమ్మకం కలిగిందో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా మీ చర్యల వల్ల తెలంగాణ ప్రజలకు ఆ విశ్వాసం కలగాల్సిన కల్పించాల్సిందిగా కల్పిస్తారనే నమ్మకంతో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఐదు సంవత్సరాల నుంచి టారిఫ్ ప్రపోజల్స్ కానీ ఏఆర్ఆర్ ప్రపోజల్స్ కానీ మా ముందు డిస్కమ్స్కి వేయకపోవడం వల్ల కమిషను ఆర్డర్స్ పాస్ చేయలేకపోయింది. మరి ఖచ్చితంగా ఈసారి టారిఫ్ ప్రపోజల్స్ ఏఆర్ఆర్ ప్రపోజల్స్ మా ముందు ఉంచాల్సిందిగా డిస్కమ్స్కు మేము లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వేయనట్టయితే ఖచ్చితంగా మేము సూమోటో ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఎందుకంటే సంస్థ బాగుని చూడాలి, ఎట్ ద సేమ్ టైం వినియోగదారులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు సంస్థ బాగుంటేనే మేము బాగుంటాం అనేటువంటి సందర్భాన్ని అనేక సందర్భాల్లో సిరిసిల్లలో సమావేశం నిర్వహించిన, వరంగల్లో సమావేశంలో నిర్వహించిన, వనపర్తిలో బహిరంగ విచారణ జరిపిన కానీ అక్కడ చాలామంది వినియోగదారుల నుంచి ఈ సంస్థను బతికించాలనేటువంటి ఆలోచన మా ముందుంచడం జరిగింది. అంతే తప్ప మేము అంటే బహిరంగ విచారణ జరపకుండా డిస్కమ్స్ పెట్టినటువంటి ప్రతిపాదనలు అయితే ఉందో వాటి మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి రాదు, అది స్పష్టం చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ.